హైదరాబాద్ మియాపూర్లో భారీగా బంగారం నగదు పట్టుబడింది. మియాపూర్ పోలీసుల తనిఖీల్లో బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా 27 కేజీల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి ఆభరణాలు తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు మియాపూర్ పోలీసులు. బషీర్బాగ్లోని ఓ నగల షాప్ నుంచి బంగారు, వెండి ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు పట్టుబడ్డ వ్యక్తులు చెబుతున్నారు. మియాపూర్ పోలీసుల తనిఖీల్లో మరో చోట 14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిన్న సాయంత్రం వెహికల్ చెకింగ్ పైప్లైన్ రోడ్ మై హోమ్ జ్యువెల్స్ బ్యాగ్ సేఫ్ చేస్తుండగా ఒక వాహనంలో, ఫోర్ వీలర్లో ఒక 17 కిలోల, సుమారు 17 కిలోల వరకు బంగారం మరియు 17 కిలోల చిల్లర అందాజగా చెప్తున్నాను, వెండి కూడా దొరకడం జరిగింది. దాని గురించి వారికి సరి అయిన రిసీట్లు చూపించకపోయేసరికి వాటిని పంచనామ ద్వారా సీజ్ చేయడం జరిగింది. వాటిని ఐటీ అధికారులకి అప్పగించడం జరుగుతుంది. లేదు, ఎక్కడ సరే వాహనం కలిగింది, ఎక్కడ జరుగుతుంటే ఎక్కడ దొరికింది? మై హోమ్ జ్యువెల్స్ వెనుక పైప్ లైన్ రోడ్. ఈరోజు ఉదయం కూడా ఏదో క్యాష్ దొరికినట్టు ఇప్పుడే అది 14 లక్షలు మియాపూర్ జంక్షన్లో మా వాళ్ళు తనిఖీ చేసేటప్పుడు 14 లక్షలు దొరికింది.